హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్, ఆదర్ స్పీకర్ ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, చాలామంది లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి, పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ చాలామందికి ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఆ సక్సెస్ రాదు. అంటే అది రిలేషన్షిప్లో అయ్యి ఉండొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లవ్, మ్యారేజ్ ఇలాంటి విషయాల్లో, లేకపోతే కెరీర్లో, జాబ్, బిజినెస్ ఇలాంటి వాటిలో. సో వాళ్ళ లైఫ్లోకి ఎందుకు సక్సెస్ అనేది రాదు అంటారు? సో ఫస్ట్ థింగ్, ఫెయిల్యూర్. అసలు ఒక కెరియర్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక మ్యారేజ్ కావచ్చు, ఇన్ని ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నాయి? ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్, ఫెయిల్ అనేది ఎందుకు అవుతుందంటే, మీకు మీ లైఫ్లో కంప్లీట్లీ మీరు సరెండర్ చేయట్లేదు. నేను ఇంత బాగా చేస్తుంటే ఫెయిల్యూర్ అవుతుందేంటి? బికాస్ నేను సరెండర్ చేయట్లేదు. నాకు నేను సరెండర్ చేయట్లేదు, ఫోకస్ ఉండకపోవడం. ఒక పవర్ఫుల్ హ్యాబిట్ని లైఫ్లో తీసుకోవడం. పవర్ఫుల్ హ్యాబిట్స్ అంటే నార్మల్ హ్యాబిట్స్ ఉంటాయి మనకి, పొద్దునే లేచి రెడీ అవ్వడం, వెళ్ళడం, తిరగడం, అన్నీ ఒక డైలీ పద్ధతి నడుస్తుంది. అంటే పొద్దున్నే లేవడం, పొడుదొంకోవడం, లెగ్ అవడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ వంట చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఇది ఒక హ్యాబిట్ మనకి, మన డే టు డే పద్ధతి, ఒక ఒక ప్లాన్. కానీ దీంతో పాటు ఒక పవర్ఫుల్ హ్యాబిట్ ఉండాలి. పవర్ఫుల్ హ్యాబిట్ అంటే, నేను పాజిటివ్గా థింక్ చేశానా, నేను ఎన్నిసార్లు పాజిటివ్గా థింక్ చేస్తున్నాను ఈ రోజున, నేను జెలస్ ఫీల్ అవుతున్నానా, వేరే వాడితో కంపేర్ చేసుకుంటున్నానా, నన్ను నేను కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కంపేర్ చేసుకున్నా, నిన్ను నువ్వు కిల్ చేసుకున్నట్టే. పోల్చుకోకూడదు. నువ్వు ఎప్పుడు పోల్చుకున్నప్పుడల్లా నీలో ఎమోషన్స్, నీలో నువ్వు డిసలైన్మెంట్లోకి వెళ్ళిపోతావు, మేనిఫెస్ట్ చేయలేవు, లో ఎనర్జీలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇన్నర్ బీయింగ్ ఏమవుతుంది, చాలా హర్ట్ అవుతుంది. బయటకి మనకు కనిపిస్తాము, నేనేం నా ఇన్నర్ బీయింగ్కి చాలా లవ్ ఇస్తున్నాను, డైలీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మిర్రర్లో కూర్చుని చెప్తాము, రోజు మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేయగానే మన ఇన్నర్ బీయింగ్ చాలా హర్ట్ అవుతుంది. అది ఏంటంటే ఒక బ్లాక్ క్రియేట్ చేసేస్తుంది మళ్ళీ మనకి, తెలియకుండా ఒక అబండెన్స్ బ్లాక్ క్రియేట్ చేస్తుంది. అది మనకి రేపు పొద్దున మనకి ఏదైనా కావాలన్నప్పుడు అది మనకి హెల్ప్ చేయదు. ఎందుకంటే మనలోని ఇన్నర్ బీయింగే మన దేవుడు. అంటే మేము ఎలాంటి టైంలోనైనా ఇదేంటి, నాకు నాకు నా శక్తి కూడా ఉండట్లేదు అంటారు, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితులైనా ఇలాంటి పరిస్థితి ఊరికే అలా కొంతమందికి ఏమో అలా విక్టిమ్ మోడ్ ఇష్టం. ఎంత చేసినా ఏమీ రావట్లేదు అనడమే వాళ్ళకి ఇష్టం. ఫస్ట్ బెంగలో ఉండడం ఇష్టం కొంతమందికి, ఊరికి అందరూ వాళ్ళని పిటీ చేయడం ఇష్టం కొంతమందికి. అలా పిటీ చేయించుకునే వాళ్ళకి ఇంకా లాసే, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు వాళ్ళ లైఫ్లో. సింపతి వస్తుంది అనుకుంటారు, బట్ సక్సెస్ మాత్రం సక్సెస్ మాత్రం రాదు. కొంతమంది చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు, చాలా నెగిటివ్ మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏది మైండ్లోకి తీసుకోరు, ఊరికే ఆ మూమెంట్లో వాళ్ళు అలా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా, అంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఒక వాళ్ళ అదృష్టం అది. అది కొంతమందికి సాధ్యం, బట్ అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఏది మాట్లాడుతున్నావు, నీ వర్డ్, నోటితో నువ్వు ఏది మాట్లాడుతున్నావు అది చాలా పవర్ఫుల్. ఓకే, ఒక్క మాట అంటున్నాము, శపిస్తున్నాము, సడన్గా మనము కంపేర్ చేసుకుంటాం. జాయ్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏదన్నా జోక్గా వేసి వేరే వాళ్ళని అంటున్నా కూడా అది మేనిఫెస్ట్ అవుతాయి. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ టు పీపుల్. ఒక మాట అంటున్నప్పుడు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. వేరే వాళ్ళని తిట్టేటప్పుడు, మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు, మనం జాయ్ఫుల్ ఎమోషన్ అన్నా యాంగర్ ఎమోషన్లో ఉన్నా మనం ఏదన్నా అవి జరిగిపోతాయి. సో శపించడాలు, ఈ శపించడాలు ఇవి జరగవు అంటారు, కానీ అనగానే జరిపోతుంది. ఎందుకంటే అంత బాడీ అంత వైబ్రేట్ అవుతుంది. అంటే నిజంగా రోజులన్నీ వెళ్ళిపోయి శాపనార్థాలకి అంత పవర్ లేదని అంటూ ఉంటారు. నిజంగానే నేను వింటూ ఉంటాను. అంటూ ఉంటారు, కానీ దానికి ఎంత వైబ్రేషన్ ఉంది, ఆ పర్సన్ ఎంత వైబ్రేషన్ ఇచ్చి దాన్ని చేసి ఉంటారో దానివల్ల అవుతుంది. ప్రెషర్, కోపంగా నువ్వు ఇలా అవ్వగాక అలా అవ్వగాక అంటూ ఉంటారు కదా. సో అలాగ అవుతుంది అనమాట. సో ఇంకొక పాయింట్స్ ఏంటంటే, మనిషి అన్నాక మనిషికి ఒక 24 అబండెన్స్ బ్లాక్స్ ఉంటాయి. ఒక హ్యూమన్ బీయింగ్కి, ఒక హ్యూమన్ బీయింగ్కి అంటే 24 అందరికీ ఉండకపోవచ్చు. కొంతమందికి ఫియర్, ఒక ఫియర్కి సంబంధించే ఒక 5 బ్లాక్స్ ఉన్నాయి. ఫియర్ ఆఫ్ చేంజ్, చేంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేరు. రిజెక్షన్ అలవాటు పడిపోయింది ఆ బ్లాక్, క్లియర్ అవుతే కానీ మళ్ళీ రిజెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వీసా రిజెక్షన్ అవుతూ ఉంటుంది.
ఇంకెప్పటికీ అదే అవుతూ ఉంటుంటుంది. కానీ ఎప్పుడో ఎన్నో పూజలో ఏవో చేస్తూ ఉంటారు, అది బాగోవాలి బాగోవాలి, మళ్ళీ అదే రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అవుతుంది. ఒక మూమెంట్లో వాళ్ళు ఆ రిజెక్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ బ్లాక్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దాంట్లోంచి నేను ఈసారి సక్సెస్ అవుతాను అని వాళ్ళే గట్టిగా ఒక డిఫైనింగ్ మూమెంట్ వాళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలని డిఫైనింగ్ మూమెంట్ అనేది తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఎవరో ఇన్సల్ట్ చేసే కసిగా, చూడు నువ్వు ఇట్లా అన్నావు కదా నేను సాధించి చూపిస్తాను చూడు అని అనుకుంటాను చూడండి, దాన్ని డిఫైనింగ్ మూమెంట్ అంటారు. ఆ డిఫైనింగ్ మూమెంట్ మనకి మనకుగా ఒక ఏరియాలో వచ్చినప్పుడు ఆ ఏరియాలో సక్సెస్ అయిపోతాం. మనకి ఆ డిఫైనింగ్ మూమెంట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఒకళ్ళు బాగా హ్యూమిలియేట్ చేసినప్పుడు వస్తుంది. అబ్బా వీడితో మాట్లాడిపించుకోవడం ఏంటి, నేనే సక్సెస్ఫుల్గా జాబ్ చేసుకుంటే బాగుండు అనుకుంటాం మనం, దాన్ని డిఫైనింగ్ మూమెంట్ అంటారు. ఆ డిఫైనింగ్ మూమెంట్ మన లైఫ్లో వచ్చినప్పుడే ఒక కొత్త ప్రోగ్రామ్ రీడిజైన్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఏ ప్రోగ్రామ్ రీడిజైనింగ్ చేయడం అవసరం లేదు. నేను నా సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ కోర్సులో ఫస్ట్ చెప్పేది ఉన్న నెగటివ్ ప్రోగ్రామ్స్ని రీడిజైన్ చేస్తానన్నమాట. మిర్రర్ వర్క్ ప్రాసెస్ ఉంటుంది, ఆ థాట్ ప్యాటర్న్స్ని రీడిజైన్ చేస్తా. ఆ రీడిజైన్ చేసే పద్ధతిలో ఇలా డిఫైనింగ్ మూమెంట్లో నీకు రీడిజైన్ పనికిరా, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, రీడిజైన్ అయిపోతుంది బికాస్ అంత పవర్ఫుల్గా నీ వైబ్రేషన్ ఫోర్స్గా పనిచేస్తుంది అక్కడ. సో ఇంకోటి సరెండర్ చేయకపోవడం, అంతా నీ మీదే బర్డన్ చేసుకుంటాం. నీలోని భగవంతుడు ఉన్నాడు, నువ్వు లోపల భగవంతుడునన్నా నమ్ము లేకపోతే బయట భగవంతుడునన్నా నమ్ము. ఒక గురువుని నమ్ముతారు కొంతమంది, గురు పాదాలకి సరెండర్ చేయి, సాయిబాబాకి సరెండర్ చేయి, లేకపోతే దేనికైనా సరెండర్ చేసినప్పుడే నీకు ఏదన్నా వస్తుంది. నువ్వు సరెండర్ చేయకుండా నేనే చెయ్యాలి, నేనే గ్రేట్, నేనే అన్నప్పుడు ఫియర్ ఫామ్ అవుతుంది. తెలియకుండా మన వైబ్రేషన్లో ఒక ఫియర్ ఫామ్ అవుతుంది, దానివల్ల ఇంకా ఫియర్ 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 అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అంటే ఫెయిల్ అవ్వడం, మనీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఈ దీంట్లో ఫియర్లో కొన్ని బ్లాక్స్, మన ఫ్యామిలీ బ్లాక్స్ అనేది కొంతమందికి ఉంటాయి. ఈ ఫ్యామిలీ బ్లాక్స్ కూడా నేను మనీ డిఎన్ఏ కోర్సులో నేను క్లియర్ చేస్తానన్నమాట. 24 అబండెన్స్ బ్లాక్స్ ఉంటాయి మనిషికి, అవి నేను మనీ డిఎన్ఏ కోర్సులో నేను క్లియర్ చేస్తున్నాను. రేపు 28th, 29th, 30th ఈ నెక్స్ట్ వీక్ మనీ డిఎన్ఏ కోర్స్ చేస్తున్నాను. ఆ కోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ 3 మంత్స్ కోర్స్. అది ఏమి 3 డేస్లో అయిపోయే కోర్స్ కాదు, 3 మంత్స్ కోర్స్లో 6 క్లాసెస్ ఉంటాయి. ఈ 6 క్లాసెస్లో 24 అబండెన్స్ బ్లాక్స్ క్లియర్ చేస్తాను. అంటే ఆటోమేటిక్గా తెలీదు, అందులో కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ వింటే చాలు, మీ హయ్యర్ కాన్షియస్లో నుంచి ఆ నెగటివ్ ఫియర్ అనేది ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇంగ్లీష్లో ఉంటుంది, అది తెలుగులో ఉండదు, బట్ ఇంగ్లీష్లో నేను చెప్తూ ఉంటాను ఆటోమేటిక్ క్లియర్. ఆ భాష గురించి ఆలోచించవద్దు, ఇట్ విల్ జస్ట్ క్లియర్ అన్నమాట కాన్షియస్నెస్లో నుంచి. అది ఆ 24 బ్లాక్స్ క్లియర్ అయిన తర్వాత యూ కుడ్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే స్పిరిచువల్ అభివృద్ధి కలుగుతుంది అనమాట. మనీ అట్రాక్ట్ చేస్తాం, వన్ వే మనీ అట్రాక్ట్ చేస్తాం, మనీ అబండెన్స్ అన్నీ వచ్చేస్తాయి. దానితో పాటు మనకు ఒక స్పిరిచువల్ అభివృద్ధి. స్పిరిచువల్ అభివృద్ధి ఎందుకు కావాలి? ఎన్హాన్సింగ్ యువర్ స్పిరిచువల్ ఎనర్జీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఎనర్జీస్ అభివృద్ధి కావాలి. అది ఎందుకు కావాలి అంటే దీనివల్ల మనము ఏదైనా సక్సెస్ కావాలంటే క్విక్గా మన ముందు ఉంటుంది. మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు మనం తొందరగా దాన్ని వైబ్రేట్ చేస్తాం. ఆ వైబ్రేట్ చేసే ఆ ఎనర్జీస్తోనే అది అవ్వాలి అంటే ఈ 24 బ్లాక్స్ ఫస్ట్ క్లియర్ అవ్వాలి. ఈ 24 బ్లాక్స్ అన్నది క్లియర్ చేసేది మైండ్ వ్యాలీలో, మైండ్ వ్యాలీ యూనివర్సిటీ ఉంది యుఎస్లో, దాని మెయిన్ వచ్చేసి విషన్ లెఖియాని అని ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆ 24 బ్లాక్స్ మీరు ఇక్కడ ఈ క్లాస్లో క్లియర్ చేస్తాను. సో నేను అక్కడ అది కోర్స్ చేసుకున్నాను అండ్ దాన్ని చేయడం కూడా నేర్చుకున్నాను ప్రాపర్గా. సో అందుకే ఈ 24 బ్లాక్స్ నేను గైడ్ చేస్తాను. 3 మంత్స్ కోర్స్, అంటే ఏదో జస్ట్ వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా వాళ్ళతో మీరు ట్రావెల్ ఉంటుంది, మీ గైడెన్స్ వాళ్ళకి లభిస్తుంది, కాబట్టి వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా చాలా మందికి కష్టం లేకపోతే లైఫ్లో మనీ బ్లాకేజెస్ అనేవి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఈవేళ. సో బట్ అన్నిటికోసం మీ క్లాస్ ఒక సొల్యూషన్లా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం అనేది మ్యామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యామ్ చెప్పిన డేట్లో జరగబోయే క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. సో మీ మనీ బ్లాకేజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల కష్టాలు అయితే ఉంటే ఉంటాయి కన్ఫామ్గా, వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.